పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మార్చి మార్చి చదుదాం నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యుద్ధకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను ఇరవై ఒకటి అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని ఏసుక్రీస్తు కార్యములను చూడరు కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను ఇరవై రెండవ వచ్చిన గమనించండి అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడేలాగూ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేయును లేదా చేసను కనుక యోగ్యత ప్రభు దృష్టికి ఎవరు యోగ్యులు ఎలాంటి దానిని యోగ్యతగా దేవుడు ఎంచుతాడు అంటే ఏంటది యోగ్యత సేవ మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సంపూర్ణ కాల సేవే సేవగా పరిగణించబడ్డాన్ని మనం చూస్తాం అది ఒకవైపు అది నానానికి ఒకవైపు బొమ్మది బరుసు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి దాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను కనుక ఈ ఫుల్ టైం మినిస్ట్రీ గురించి నేను మాట్లాడాలా ఒక తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయును సేవ చేయడం అన్నది పౌలు తిమోతిలో చూసి గుణాన్ని అతని యోగ్యత మీకు తెలుసు కదా ప్రభు దృష్టికి ఎవరు యోగ్యులు అంటే తండ్రికి కుమారుల్లాగా సేవ చేసినట్టు దేవునికి సేవ చేసేవారు యోగ్యులు మరి దేని యొక్క వాక్యం వెలుగులో క్రొత్త నిబంధన వెలుగులో సేవ అంటే ఏంటి వాట్ ఈస్ సర్వీస్ అకార్డింగ్ టు న్యూ టెస్ట్మెంట్ అది ప్రశ్న గొప్ప కొత్త నిబంధనను అనుసరించి సేవ్ అంటే ఏంటి ఒక ఐదు సంగతులను నేను చాలా వేగంగా వెళ్తాను అది మనము ఒకదాని వెంబడి ఒకటి ధ్యానించే ప్రయత్నం చేద్దాం నేను మొత్తై సువార్త నాలుగవ అధ్యాయం నుంచి మొదలు పెడదాం ప్రకటన గ్రంథం వరకు వెళ్దాం ఈ మధ్యనున్న ఇరవై ఏడు పుస్తకాలు అంటే ఇరవై ఐదు అవుతాయి మొత్తం ప్రకటన వరకు ఇరవై ఏడు పుస్తకాల్లో ఒక ఐదు తలంపులు చూసుకుని కూడికను ముగిద్దాం మతేసు వార్త నాలుగవ అధ్యాయము పదవచనం చదవండి బాగా గమనించాలి మీరు యేసు వాణితో సాతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదో ప్రభు అయిన దేవునికి మొరకుట ఆయనను మాత్రము సేవింపవలన దై గాడ్ అండ్ హిమ్ ఓన్లీ దౌ దాన్ని ఏమిటి సేవ ఏమండి అక్కడే జవాబులు ఉంటాయి భోజనం చేశారు కాబట్టి నిద్ర వస్తుంది అందుకే ప్రశ్నలు ఇస్తున్నా వెయ్యను నీ దేవుడైన ప్రభువుకు మృక్కి ఆయనను మాత్రము సేవింపవాలను వాట్ ఈస్ అకార్డింగ్ టు మ్యాథ్యూ ఫోర్ టెన్ వర్షిప్ ఇస్ సర్వీస్ అది తెలుసుకోవాలా వర్షిప్ దై గాడ్ అండ్ హిమ్ ఓన్లీ సో దేవుణ్ణి సేవించేవారు దేవ్ కుమారుడు దేవుణ్ణి సేవించినట్లుగా క్షమించండి కుమారుడు తండ్రిని సేవించినట్లుగా ఈనా దేవుని ప్రజలముగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పరలోకపు తండ్రిని సేవించాలంటే ఏ రూపంలో సేవించగలము ఆరాధన ద్వారా దేవుని సేవించగలం అది చాలా ప్రాముఖ్యము ఇది నాన్న ఎంత మంది జీవితాల ఆరాధన అన్నది సేవగా భావించేవారిగా ఉన్నారు ఇది నీకు నాకు తెలిస్తే మొట్టమొదట మనం చేసే సేవ మొట్టమొదటిగా దేవుణ్ణి ఉదయకాలం లేచిన వెంటనే ఏం సేవ చేస్తాం ఆరాధన ద్వారా దేవుని సేవిస్తాము ఇదేనా ప్రశ్న ఏంటంటే ఎంత ఉదయ కాలము లేచిన వెంటనే పదిహేను నిమిషాల ఆరాధన నేను ఎక్కువ చెప్పడంలా లేదు పది నిమిషాలు తీసేద్దాం పది నిమిషాలు వాక్యం చదివి ఐదు నిమిషాల ఆరాధన నేను ప్యూర్ వర్షిప్ గురించి మాట్లాడుతున్నా నాట్ మిక్స్ విత్ ప్రేయ ఉదయకాలం లేచి పదిహేను నిమిషాలు ఆరాధన ఆరాధన అంటే రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ సహజంగా రెండు రకాల్లో ఒక వర్గం ఏంటంటే దేవుడు ఏసు క్రీస్తున్నందు మనకు ఏం చేశాడో అన్న దానిని బట్టి ఆరాధించడం ఒక ఎత్తు అది అంటే ఎంతసేపు ఆయన మనకేం చేశాడో దాన్ని ఎక్కువగా దానికి వందనాలు చెప్తా ఉంటాము అది ఒకవైపు అయితే రెండో వైపు ఏంటి ఆరాధన అన్నది ఏంటంటే హు హు హి హీస్ ఆయన ఏమై ఉన్నాడో అని ఎరిగి ఆరాధించడం అది చాలా ప్రాముఖ్యము ఏం చేశారంటే పెద్ద చిత్తానే వస్తుంది అంతా రక్షించబడిన మొదలు ఇంతవరకు మన జీవితాలు ఎన్నో చేశాడు ఆయన ఏం చేసాడు దాన్ని దాని గురించి కాదు అసలు వాస్తవికంగా ఏమై ఉన్నాడు ఆయన పేపర్ ఇచ్చి ఆయన మీకు ఏమైనాడు రాయిందంటే అయిపోయి అవుట్ అవుతుంది ఎస్సే క్వశ్చన్ ఇస్తే యేసుక్రీస్తుని ఏం చేశారంటే మొత్తం రాస్తాం ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఏంటది బ్లడ్ మీద రాయాలంటే ఒక సెవెన్ థాట్స్ అన్ని ఏంటది ఇచ్చాడు చేసిన దానికి మనం ఆరాధన కానీ ఏమై ఉన్నాడు చాలా తక్కువ మంది అసలు ఫ్యూజ్ గిరిపోతాయి ఎట్లే ఊహించని ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమై ఉన్నారా దేవుడని ఒక్కసారి ఆరాధించండి పది పది నిమిషాల కంటే ఎక్కువ రాదు మనకు అంటే మనం ఏమైపోయామంటే ఏం చేశాడని దాని గురించి ఎక్కువగా మనం వర్ణించి ఇది చేస్తాం కానీ ఏమై ఉన్నాడు మర్చిపోతాం అది బైబిల్ చదివేటప్పుడు నీవు నేను దినాల్లో తెలుసుకున్నవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా ఉంది అంటే అయ్యా డైలీ పోషన్ చదువుతున్నాను నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నేను ప్రశ్నల కోసం రావడం లేదు నా ప్రశ్నల పరిష్కారం జవాబు కోసం కానీ నా సమస్యలకున్న పరిష్కారం కోసం కానీ నేను రావడం ఐ వాంట్ టు సీ యూ న్యూ వే న్యూ యాంగిల్ ఒక కొత్త కోణములో ఒక కొత్త పద్ధతిలో నిన్ను నూతనంగా చూడాలని కోరుచున్నాను అట్లా అధ్యాయాన్ని మొదలుపెట్టి అధ్యాయం చివరి వరకు రావాలి జార్జ్ విట్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఉన్నాడు ఓపెన్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ కి ఆద్యుడు ఆయన ద్వారానే ఈ ఓపెన్ ఓపెన్ మీటింగ్ అనేది ఆయనతోనే ఆరంభమయ్యింది కనుక జాన్ వెస్లీ మెథడిస్ట్ ఈ జాన్ వెస్లీ కాదు మళ్ళీ రాజమండ్రి పొరపాటు పడేరు ఆయన మెథడిస్ట్ కనుక ఆ దైవజనుడితో కలిసి పరిచయంలో కొనసాగిన వాడు ఈ విట్ఫీల్డ్ ఆయనకున్న మధురమైన స్వరం బయోగ్రఫీ ఆయన జాన్ అనేటువంటి ఆయన రాశారు బహుశా మీరు జీవనజ్యోతి పబ్లికేషన్ నరసాపురం వాళ్ళవి తీసుకుంటే అసలు ఆయన జీవిత చరిత్రనే ఒక మధురమైన స్వరం అంట యాంప్లిఫైర్ లేకుండా ఆయన మాట్లాడితే ట్వంటీ మైల్స్ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయన స్వరాన్ని విన విన వినగలరంట యాంప్లిఫైర్ లేకుండా వాక్యం చేస్తే ఇప్పుడంతా రణగణ ధ్వనులు లేండి ఇప్పుడే వినపడదు పక్కనున్న వానికి ఏం జరుగుతుందిరా అనేది కూడా ఎవరికి తెలియదు ఇప్పుడు సాయంకాలం ఒకవేళ మీటింగ్ కండక్ట్ చేస్తే మాట్లాడితే ఇరవై మైళ్ళ దూరంలో ఉన్న ప్రజలు కూడా వినసొంపైన మధురమైన స్వరం కలిగిన వాడు ఆయనకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే చెప్తాడు దైవజన రచయిత ఆయన బయోగ్రఫీ రాసినటువంటి వాడు లేచిన వెంటనే కనీసం త్రీ టు ఫోర్ టైమ్స్ వాకించబోతాడంట ఆయన ఉదాహరణకి మత నాలుగవద్దేమనుకోండి నాలుగో మామూలుగా చదువుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ చదువుతాడు సెకండ్ ఎలా చదువుతాడు ప్రతి వచనాన్ని ప్రార్థనగా మలుస్తాడు ఫస్ట్ ప్రైజ్ ప్రతి వచనాన్ని స్థుతిస్తాడు నెక్స్ట్ థర్డ్ సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్లో మళ్ళా మూడోసారి చదివేటప్పుడు ఏం చేస్తాడు మూడో దాన్ని ప్రార్థనగా మలుస్తాడు ప్రతి వచనాన్ని నాలుగోసారి ఏం చేస్తాడంటే కాన్సిక్రేషన్ నేను స్థుతించాను ప్రార్థించాను ఇది నా జీవితంలో అన్వయించుకున్నట్లుగా ఆయన ప్రతిష్ఠ కొరకు నాలుగు సందర్భాల్లో నాలుగు సందర్భాలుగా చదువుతా అంట ఒకసారి చదవడమే గగనం ఇక్కడ చదువుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు చీతలెత్తని లేని మానేసన్ ఎప్పుడు ఎందుకంటే ఒక్కరున్న వారి మధ్య మిమ్మల్ని అవమానపత్ర నాకు ఇష్టంలే దీని యొక్క వాక్యం దివుడి నీకు నాకు ప్రేమించి ఇచ్చాడు ఆయన ఆయన వాక్యములో ఆయన ప్రతిరూపము ఆయన స్వభావం మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది ఆయన మనస్సు నీకు నాకు అర్థమవుతుంది అందుకే ఉడ్రో క్రోల్ బ్యాక్ టు ద బైబిల్ జనరల్ డైరెక్టర్గా పనిచేశాడు ఆయన ఆయనకంటే ముందు ప్రపంచ ప్రఖ్యాత బైబిల్ కామెంటేటర్ వారన్ డబ్ల్యూ వియర్స్ పే బైబిల్ ఎక్స్పోజిషన్ కామెంటరీ అండ్ సిక్స్ వాల్యూమ్స్ వైఎం పబ్లిషన్ వాళ్ళు పబ్లికేషన్ వాళ్ళు దాన్ని రెండుగా మార్చినారు ఎంతో గ్రేట్ మ్యాన్ ఆఫ్ గా నిజంగా వాళ్ళ లెజెండరీస్ ఈ ఉడ్రకులు అంటాడు మానవాళ్ళ కొరకు దేవుడు రాసిన సుదీర్ఘమైన ప్రేమ లేకే ఏంటంట అరవై ఆరు అధ్యాయ పుస్తకాలు కలిగిన పరిశుద్ధ గ్రంథం అన్నాడు ఆయన దేవుడు మానవాళి కొరకు రాసిన దే దేవుని కుమారుడు తర్వాత దేవుడు మానవాళకి అతి శ్రేష్టమైన వరం ఏదైనా ఉంది అంటే పరిశుద్ధమైన గ్రంథం మన మాతృభాషలోనే దేవుడు ఏమి ఇచ్చాను మనకి ఈ వాక్యాన్ని ఇచ్చాడు ఈ వాక్యముని నీవు నేను ఏం చేయాలంటే గొప్ప చేయాలి అందుకే ఒక మాట నూట ముప్పై ఎనిమిదో కీర్తన దావిదన్నాడు రెండో వచనంలో ద హాస్ టు మ్యాగ్నిఫైడ్ దై బర్డ్ అబౌవ్ ఆల్ దై నేమ్ అన్నాడు అయితే నీ నామం అంతటి కంటే నీవిచ్చిన ఇచ్చిన నువ్వు గొప్ప చేసావు వర్డ్ ఇప్పుడు ఇది నా యహోవల తన పేరు కాదు దేవుడు కనపరిచింది నీ అంతటి కంటే ఇచ్చిన వాక్యము ద హోలీ బైబిల్ అంటే పాపులర్ యహోవ అంటే ఆయన ఎవరు అనేవాళ్ళు అసలు ఏసు ప్రభార్ అంటే బయటకు వెళ్ళి యేసు నమ్మమ్మ అంటే ఏసు అమ్మాయి అబ్బాయి అన్నారు సువార్తకి వెళ్తే చూడండి అమాయకంగా జనాలు ఎట్లున్నారు మనం అనుకుంటే అంత అయిపోయిందన్న రీచ్ అయిపోయింది రీచ్ అయ్యే కాలేదు ఇంకా కొన్ని తెగల వాళ్ళ దగ్గరికి వెళ్తే తెగల కాదు అక్కడ మేమున్న ఆ ప్రాంతము ప్రొదుటూరు కడప జిల్లాలో ఇంటీరియర్కి వెళితే వ్యవసాయదారులకి కరపత్రం ఇచ్చాము అక్కడ రోడ్డు పక్కన నాటలు నాడుతా ఉంటే ఏం మాట్లాడతారు యేసు నమ్మకమ్మ రక్షించబడతా యేసు అమ్మాయ అబ్బాయ అన్నారు చూ ఇలా మన ప్రజలు ఉన్నారు కనుక ఏసు ప్రభు అంటే పాపులర్ ద హోలీ బైబిల్ అంటే మోస్ట్ పాపులర్ అందుకే ప్రపంచంలో ఏడు వేల మాట్లాడే ఉన్నాయి మోర్ దాన్ సెవెన్ థౌజండ్ స్పోకెన్ లాంగ్వేజెస్ అందులో మూడు వేల ఐదు వందల భాషలకు మాత్రమే ఏముంది లిపి ఉంది ఆ మూడు వేల ఐదు వందల దాదాపుగా మూడు వేల రెండు వందల పైచులుకు భాషల్లోనికి బైబిల్లో కొన్ని భాగాలు సంపూర్ణ కాల సంపూర్ణంగా లేకపోయినా అన్ని భాషల్లోనికి వెళ్ళిపోయింది అనే ఒక వాక్యం దేవుడు వాక్యాన్ని అంతగా గణపరిచాడు ఇచ్చించాడు అందుకే మీరు చూస్తే టాప్ టెన్లో లో అత్యధికంగా ప్రచురించబడి అమ్మక అమ్మబడుతున్నటువంటి బెస్ట్ బుక్ ఏదైనా ఉంది అంటే ద హోలీ బైబిల్ అంతగా ప్రచురించబడిన ప్రచురణం ప్రచురించబడి అనేకులు చదువు చదువు చదువుకొనిచున్న పుస్తకం కనుక ఇలాంటి వాక్యంలోనికి మనం తొంగి నువ్వు ఎవరై ఉన్నారు నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ నో ది ఇంటిమేట్లీ మోర్ అండ్ మోర్ యాజ్ అడ్వాన్సెస్ దినాలు గడిచే కొద్దీ ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటాను ఇది నీ ఫ్యాషన్ డిజైర్గా మారాలి ఏసు అన్నాడు ఎక్కడ యోన్స్ ఏదో అధ్యాయంలో అరే లేఖనాలు పరిశోధించండి ఎందుకు అవే నన్ను గూర్చి సాక్షిని చెప్తాయంటే తన గురించి మాట్లాడేది దీని యొక్క వాక్యము వాక్యం ఈ విరోధంగా దేవుని ఎప్పుడు మనం తెలుసుకోలేము దేవుని అధికంగా నీవు నేను తెలుసుకోవటానికి ఈ వాక్యమే ఆధారం కనుక దేవుని దగ్గరికి రావాల వాక్యములోనికి వెళ్ళి ఆయన ఎవరై ఉన్నారో ఎరగాలి ఆ ఎరిగిన తర్వాత ఆరాధించాలి ఆరాధనే ఏంటది సేవ వాట్ ఈస్ సర్వీస్ అకార్డింగ్ టు న్యూ టెస్ట్ కుడికలు దేవునికే మీరు సమయం ఇవ్వకపోతే దేవుడు మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఎవరు చెప్తున్నారు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని అందుకపోయినాడు ఇంటికి మీరేమో దేవునికి సమయం ఇవ్వరు కానీ మీ అప్ప దేవుని యొక్క అపాయింట్మెంట్ మీరు ఎప్పుడు తలుపు తట్టినా తట్టుడి మీకు తీయబడినట్టుగా పిటిషన్ పెడితేనే యాక్సెప్టెన్స్ రాల దేవుని దగ్గర నుంచి ఎంత దేవున్నా అన్యా న్యాయమా అన్యాయమా సమంజసమేనా దేవాలయములో నీవు నేను చేసే ఉపవాస ప్రార్థనలకు దేవుని యొక్క సేవతో సమానమైతే ఇలాంటి పరిచయలో మీరు పాలు కావాలి ఏ కోడికైనా నేను విన్నా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం నేను విన్న మాట హిబ్రంలో నేను అక్కడే తీర్మానించుకున్నాను కాబట్టి కాబట్టి ఏ కోడికనైనా మీరు స్కిప్ కావచ్చు కాక అంటే స్కిప్ కావాలని కాదు ఒక కోడికలో మీరు కనిపించాలి మీ స్వరం విన వినిపించాలి అన్నాడు ఆయన అదే ప్రార్థన కోడిక దానికి కాంపిటీషన్ లేదు ప్రసంగ పీఠానికి కాంపిటీషన్ ఉంది సంఘ నాయకత్వానికి కాంపిటీషన్ ఉంది సింగింగ్ కి కాంపిటీషన్ ఉంది మ్యూజిషియన్స్ కి కాంపిటీషన్ ఉంది కానీ పరిచరకు పోటీ లేదు ఏంటది వన్ ఇస్ ప్రేయర్ సెకండ్ వన్ ఇస్ ఎవాంజలివార్తీకరణకు పోటీ లేదు ఎవరు తీసుకుంటున్నారు ఈ రెండు ఉపవాస ప్రార్థనలు ఏర్పడితే మీరు ఇల్లాలా కనీసం గంతైనా మీరు కనపడాలి మొన్ననే జరిగింది ఇక్కడ శుక్రవారం మాలనే ఆరు నుంచి పన్నెండు ఒక గంతైనా వెళ్తాను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరంభంలో ఇంకా అన్ని కోడికల్లో పాల పంపులు పొందుట ఇక్కడ సరిచేసా ఎందుకంటే హైదరాబాద్ అనేక రకాల ఉద్యోగాలు బాధ్యతలు స్కూల్స్ కాలేజెస్ వచ్చేసరికి ఎనిమిది పదవుతుంది రాలేము ఇలాగ ఈ మంచి అలవాటు మీరు కలిగి ఉండండి ఎక్కడైనా పబ్లిక్ హాలిడేస్ ఉండి ప్రేయర్లు ఉన్నాయి అంటే అక్కడ వాలిపోవాలి ఇద చాలా మంది ఆన్లైన్లో చూస్తే నలభై దినాల ఉపవాస ప్రార్థన వంద దినాల ఉపవాస ప్రార్థన ఏమి అసలు నిజంగా మనకంటే అడ్వాన్స్ అయిపోయారు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ఈ ప్రపంచానికి క్రైస్తవ్యానికి హిబ్రోనైట్స్ నేర్పించారు బక్సింగ్ ఆఫ్ ఇండియా ప్రార్థన అంటే ఏంటో డాక్టర్ డీజిఎస్ దినకరణ్ తెలుసు కదా మీకు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నాడు బ్యాంక్ ఎంప్లాయీగా ఎక్కాడు భోగి ఎక్కిన తర్వాత పడుకునేటప్పుడు చూశాడు ఆయన మోకాల మీద ఉన్నాడు ఎవరో మళ్ళా మధ్యరాత్రి లేచి చూశాడు దిగి యూనెల్స్ వెళ్ళి బయటకు వద్దాడు మళ్ళీ అట్లే ఉన్నాడు సరే మళ్ళీ పడుకొని లేచే సమయానికి ఐదు ఆరు గంటల కల్లా మళ్ళీ మోకాల మీద ఉన్నాడు ఆయన రావలసిన పట్టణం వచ్చిన చెన్నై ఆయన సర్దుకున్నాడు బ్యాగ్ వెళ్ళిపోయాడు తన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది ఆ రాత్రికాలం అంతా ఆయనకి తెలిసినంత వరకు ఆయన పడుకొని లేచే సమయం ఉండడం అంటే హీఈస్ నక్సింగ్ ఆఫ్ ఇండియా ఇది సాక్షాత్ డీజేస్ దినకరనే ఒక మీటింగ్లో లో మెసేజ్లో చెప్పాడు అందుకే తర్వాత అనుకున్నాడు నేను చేస్తే ఈయనలాగనే ప్రార్థన పరిచయం చేయాలి చేస్తే ఈయనలాగనే పరిచయం చేయాలి ఒక వ్యక్తికి ఇన్స్పిరేషన్ వాళ్ళ కొడుకు దిన లెగీని కంటిన్యూ చేస్తున్నాడు ఏం ప్రసంగం లేదు ప్రార్థన అసలు నోరు తెరిచే మాటలు చెప్పకుండానే ఒక మోకాల జీవితం ఇంత ఇంపాక్ట్ చూపించగలిగితే అబౌట్ యూ నీ సంగతి ఏంటి నా సంగతి ఏంటి బింగ్ అంటే సినానిమస్ ఒకటే కేర్ అడ్రస్ వన్ ఈస్ ప్రేయర్ ప్రార్థన అంటే బక్సింగ్ బక్సింగ్ అంటే ప్రార్థన అంతగా ఇంపాక్ట్ క్రైస్తవ ప్రపంచం అంధకారంలో నైన్టీన్ ఫార్టీస్ చూపించాడు ఆయన ఒకసారి కర్నూలు అరవింద గంకులు ఒకసారి తెనాలిలో గార్సన్స్ మీటింగ్స్ దేవసేవకుల కూడికలో చెప్పాడు మీటింగ్ అయిపోయింది బక్సింగ్ గారికి ట్రైన్ వచ్చింది సెండ్ ఆఫ్ ఇచ్చారు ఆయన వెళ్ళిపోయాడు కొసం టికెట్ వీళ్ళ దగ్గరే ఉంది టికెట్ వీళ్ళ దగ్గరే ఉంది ఆయన మాత్రం బండ్లు పంపించాడు ట్రైన్లో బట్ ట్రైన్లో పంపించినప్పుడు టికెట్ అడుగుతారు కదా టీటీ టీసీ వస్తాడు కదా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న స్టేషన్ గయ్యా అయ్యా గని గొప్ప దైవజుండ ఇట్లా మీటింగ్స్ చూసుకుని వెళ్ళిపోయారు టికెట్ మా దగ్గరే ఉంది కానీ భూగిలు ఆయన ఉండిపోయాడు ఒకవేళ టికెట్ ఎవరైనా అడిగితే టీసీ దయచేసి మీరు నెక్స్ట్ స్టేషన్ ఉన్న వారికి పురమాయించి చెప్పండి అంటే సరేనండి మీరు చెప్తున్నారు ఎవరికి ఇవ్వాలి టికెట్ ఆ వ్యక్తి ఎలా ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ వన్ థింగ్ ఎవరైతే వైట్ అండ్ వైట్ పై నుంచి కింద వరకు చూస్తే వైట్ అండ్ వైట్ వేస్తారు టీసీలో వాళ్ళు కూడా వైట్ అండ్ వైట్ వేస్తారు మరి ఏంటి నెక్స్ట్ సైనిస్ మీరు ఎప్పుడైతే భోగిలు అడుగు పెట్టి చూస్తారో ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే పోస్టర్ లో ఉంటాడు ఆయనేసింగ్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో చూడండి మీరు బోగి ఎక్కితే పడుకున్నాడు మోకాల మీద ఉంటాడన్నారు చెప్పినట్టుగానే అట్లే ఉన్నాడు ఆయన ఇంత లెగసీ కలిగిన హిబ్రోన్ నుంచి మనం వచ్చిన మనము మన పరిస్థితి ఏంటండి వేరే వారిని నిందించడం కంటే మన మోకాలను మన హృదయాలను నిందించాలి ఓ యవనస్తులారా దేవుని కొరకు సేవ చేసే వారిని ఈ తరంలో దేవుడు కోరుతుంటున్నాడు మెలుకగా ఉండి తన కొరకు ప్రార్థించేవారు కనిపెట్టే వారి కొరకు వెదుకుచున్నాడు ఇది నెల ప్రార్థన కొరకు దేవుడు వెదుకున్నాడు యాభై తొమ్మిది పదహారు నన్ సంరక్షకుడు లేటు లేకపోతే యహోవా చూచి అనే మాట మనం చూస్తాం ఎందుకు తెలుగు తర్జుమా సంరక్షకుడు మధ్యవర్తి ఇంగ్లీష్ లో ఏముంది విజ్ఞాపనకర్త కొరకు ఎదురు చూశాడు వెతుకుచున్నాడు వెతికేన కానీ ఎవరైనా వా అని అన్నాడు ఆయన ఆశ్చర్యపడ్డా యాభై తొమ్మిది పదార్లో ఎందుకు ఆశ్చర్యము అరే ప్రార్థించేవాడే లేకపోతే నేనేం చేయగలను అందుకే అరవై ఒకటి ఒకటిలో ఏ మాట ఉంటుంది యశాగంధంలోని అంటాడు నెక్స్ట్ అధ్యాయం అరవై ఒకటి ఒకటిలో అంటాడు అయ్యా సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు దాని దీపము రక్షణ వెలుగుచుండ వరకు సియోను పక్ష ముందు నేను మౌనముగా ఉండను ఎరుసముందు నేను ఊరకుండను సియోన దగ్గర మీ పేరు పెట్టుకోండి స్థానిక సంఘము హెబ్రోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించాలన్న హిబ్రోను యొక్క రక్షణ నిత్యము వెలుగుచూ ఉండాలంటే కారణం దెవరి మీద ఆధారపడి ఉంది సియోను పక్షంగా ఊరకుండక విజ్ఞాపన చేసే వారి మీద ఆధారపడి ఉంది నీ సంఘము నీతి నీ ప్రార్థన నీ మోకాల మీద ఆధారపడి ఉంది ఇదే సేవ ఇలాంటి సేవ చేసే వారి కొరకు దేవుడు ఎదుగుచున్నాడు సిద్ధమా రైట్ డెసిషన్ రైట్ ప్రయారిటీస్ సరైన వన్ వన్ సెకండ్ ఈ రెండు మన జీవితాలు ఆయుధాలుగా మార్చుకొని ముందుకు వెళితే మీ ద్వారా దేవుడు మీ మీద ఆధారపడి సంఘాలని నిర్మిస్తాడు అలాంటి వారి కొరకే దేవుడు ఈ తరములో నిన్ను నన్ను సిద్ధపరచునగాక వాట్ ఈస్ సర్వీస్ రోమన్స్ చాప్టర్ వన్ ట్వెల్వ్ ప్లీజ్ రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్న దేవుని వాచ్ఛలేమని బట్టి మిమ్మల్ని భక్తి చున్నాను ఇట్ ఈ సేవ మీకు యుక్తమంటే వాట్ ఈస్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్ ఏంటది ప్రెజెంట్ యువర్ బాడీస్ లివింగ్ సజీవ సజీవయాగంగా మీ దేహాలనే దేవునికి ఏం చేయాలా సమర్పించుకోలేదు అర్థం ఒకప్పుడు ఈ శరీర అవయవాలన్నీ కూడా పాపానికి దుర్నీతి సాధనలుగా వాడబడ్డాయి ఇప్పుడు దేవుని కొరకు బిడ్డగా అయిన తర్వాత ఏం చెప్పాలా ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఫర్ ఎగ్జాంపుల్ టేక్ వన్ ఐ అయ్యా ఈ కన్ను ఒకప్పుడు అన్వాంటెడ్ వీడియో చూసింది ఐ డోంట్ వాంట్ డిఫైల్మెంట్ ఏ అపవిత్రతను చూడను ఈ కన్ను నీ కొరకు పవిత్రపరిచాను సై కాన్సిక్రేటెడ్ నీకోసం మాత్రమే ప్రతిష్ఠించాను నేను వేరే దాని కొరకు వాడను ఈ కన్ను పెరిగి ఏం చేస్తున్నావు ఇప్పుడు సజీవ యాగం అర్పించడం అంటే అది ఐ డోంట్ వాంట్ సీ నేను చూడదలుచుకోలేదు అది కాన్సన్క్రేషన్ అది రీజనబుల్ సర్వీస్ ఒకప్పుడు ఈ నాలుగు అపవిత్రమైన వాటిని మాట్లాడింది దూషణ భూతులు సరసక్తులు మాట్లాడింది సినిమా పాటలు పాడింది బట్ ఈజ్ కాన్సన్క్రేటెడ్ ఈ నాలక ప్రతిష్ఠించబడింది ఈ నాలక నీకే అందుకే పార్తాం నా నాలక నా చేతుల నీ సేవకు అర్పించునని ఇలాగ దేవుని కొరకు నీ దేహాన్ని సజీవయాగంగా అర్పించడం మనస వాచ కర్మన నీ కొరకే నేను సమర్పించుకొని చూన్నాను అది కాన్సెప్ట్ దట్స్ రీజనబుల్ సర్వీస్ అది దేవునికి అంగీకారమైన ఆమోదయోగ్యమైన సేవ డబ్బులు ఇవ్వడం సులభం మీరు గుర్తు పెట్టుకోవాలా దశమ భాగము ఇవ్వడము సులభమా నీ దేహాన్ని పవిత్రంగా దేవునికి ఇవ్వడం సులభమా నీ కంటిని పవిత్రంగా దేవునికి ఇవ్వడము సులభమా వంద రూపాయల కానక కానక పెట్టలు ఇవ్వడం సులభమా వాట్ ఈజ్ ఈజీ డబ్బులు ఇవ్వడం సులభం కానీ దేహంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఇది నీకే అని చెప్పడం ఇవ్వడం అన్నది కష్టం ఇది నన్ను ఇచ్చే వారి కొరకు బిసిక్ యూ బ్రదర్ అండ్ ప్రెసెంట్ యువర్ బాడీస్ ఎల్ లివింగ్ సాక్రిఫైస్ అండ్ గాడ్ రీజనబుల్ సర్వీస్ అది దేవునికి అనుకూలమైన సేవ ఇటు సేవలో మనం పాలు కావాలి కనుక మన దేహాన్ని దేవునికి అర్పించదుగాక దేవుడు ఈ దేహాన్ని నీకు నాకు ఇచ్చాడు తిరిగి దేహాన్ని దేవునికి ఇవ్వాలి అప్పుడు దేవుడు విలువ పెట్టి కొనుక్కున్న తర్వాత దేవుని మహిమపరచడానికి దేహాన్ని వాడాలి కనుక దేవునితో ఈ దే ఈ దేహాన్ని ఏ దేవుని నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ప్రవర్తించను చెయ్యను నీకు మహిమ తెచ్చే విధంగానే ఈ దేహాన్ని వాడతాను ఇలాంటి తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి వాట్ ఈస్ సర్వీస్ ఫోర్త్ వన్ చూడండి రెండవ కొరంతి పత్రిక తొమ్మిదవ అధ్యాయం రెండవ కొరంతి పత్రిక తొమ్మిది పదకొండు పన్నెండు ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఎలా ఈ సేవను గూర్చిన పరిశుద్ధ పరిచ పరిచర్య పరిశుద్ధ లక్కర్లకు సహాయం కలగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది పదమూడు కూడా చూస్తే ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకుంటే కింద మీరు విధేయుల చేతను వారి విషయమున అందరి విషయమున ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు మీరు గమనించర్లేదు పదకొండు పన్నెండులో ఈ సేవను గుర్చిన పరిచర్యం మళ్ళా పదమూడులో కూడా ఈ పరిచయం మూలముగా మీ యోగ్యత ఏమిటి వాట్ ఈస్ సర్వీస్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్ జనరాసిటీ ఆర్ గివింగ్ ఇవ్వడం చేతులు చాచడం దేవుడు నీ కొరకు నా కొరకు తన సొంత కుమారుని ఇచ్చేసాడు ఆయన ఏ పని తాను చేయకుండా మిమ్మల్ని మనల్ని చేయమని చెప్పాడు దేవుడు ఇప్పటికీ మనకి ఏమి ఇచ్చాడు గాడ్ సో లవ్ హీ గేవ్ ఈజ్ ఓన్లీ సన్ తన సొంత కుమార్ని నీకు నాకు ఇచ్చేసాడు ఎక్కడున్నాడు సొంత కుమారుడు యువను స్వతం మొదటద్ద పద్దెనిమిదిలో తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడు రొమ్మున ఆనుకొనిన కుమారుని పెరిగి తీసి భూలోకానికి పంపించాడు ఈజ్ ఇట్ ఈజ్ టాస్క్ సులభమా కష్టమా ఐదు మంది కొడుకులో ముగ్గురు కొడుకులో కూతుర్లో ఉంటే ఒక్కడు సేవా పిలిపి వచ్చిందంటే కిందలు అయిపోతారు అట్లే కన్నీళ్ళ పర్యంతం అవుతారు అక్క అమ్మ అన్న ఏమి నీ మీదనే ఆశ పెట్టుకున్నామరా నువ్వేదో సాధిస్తావని లేదా అమ్మాయి నీ మీదనే ఆశ పెట్టుకున్నావు నువ్వు సేవకి వెళ్తే ఎట్ల అమ్మాయి ఒక్కరు ముగ్గురిలో ఐదు మందిలో ఇవ్వడానికి ఇంత కష్టమే ఒకే ఒక కుమారుడు ఆది నుంచి రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి ప్రభువు తండ్రి దగ్గర లోకానికి పంపించడానికి సమయం వచ్చినప్పుడు బా ఇష్టపూర్వకంగా నీ కొరకు నా కొరకు ఇచ్చాడు అదండి ద గిఫ్ట్ ఆఫ్ గివింగ్ ఇవ్వడం అందుకే చెప్ప సఖ్యము కాయన వరమును గురించి ప్రభుకు దేవునికి స్తోత్రం అన్నాడు మొదటి కొరంతి పత్రిక నిజంగా అద్భుతమైన మాట అది చెప్ప సఖ్యము అన్స్పీకబుల్ గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ క్రీస్తు తానే చెప్పని సఖ్యము కానీ వరమైన ఆయన అలాంటి వరాన్ని ఈవిగా బహుమానంగా నీ కొరకు నా కొరకు ఇచ్చిన ఇవ్వాలి ఇప్పుడు మనకు కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవాలి అది చాలా ప్రాము ఔదార్యం అంటే జనరాసిటీ మన కలిగిన దానిలో నుంచి ఇతరులకు ఇవ్వాలి అది దేవుడు సేవగా పరిచయగా భావిస్తాడు క్రిస్మస్ ఈ సీజన్ అంతా కూడా వేరే వాళ్ళకి ఇవ్వడమే వాస్తవానికి అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలా మనం ఏం చేస్తాము ఎవరైనా ఇస్తారా ఏమి ఇంకా మా అత్తమామలు మాకు బట్టలు పెట్టలేదు పేరెంట్స్ ఇంకా బట్టలు పెట్టే డబ్బులు ఇవ్వడం లేదో జీతం వచ్చింది కదా అనేక రకాలుగా ఆలోచన చేస్తారు మనం ఎవరికైనా ఇచ్చే గురించి ఆలోచన లేదు క్రిస్మస్ సందేశమే ఎసెన్సే పోయింది దేవునికి ఇచ్చువాడు మీరు చూడండి తొమ్మిది ఏడులో ఉత్సాహముగా అంటే అంత చీర్ఫుల్ గివర్గా ఉండాలి అంత సంతోషంగా ఇవ్వాల మనం ఇస్తే కనీసం నాలుగు ఆశీర్వాదాలను పొందుకుంటాం ఫస్ట్ వన్ ఈజ్ మెటీరియల్ బ్లెస్సింగ్స్ భూసంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం పంతొమ్మిదవ అధ్యయము సామెతలు పదిహేళ్ళ ఈ మాట ఉంటుంది బీదలను కనికరించువాడు యహోవాకు దేవునికి అప్పించే స్థోమతుందండి మనకి ఆ పదార్థునండి మనము ఆలోచించాలి అరే దేవునికి అప్పించావా ఒక బీదవానికి నువ్వు ఇచ్చావు అంటే నువ్వు దేవునికి ఏం చేశావు అప్పించావు మరి అప్పించిన వాడు ఇస్తాడో ఇవడా ఏమన్నా అయిపోయేవాడు కాదు మనలాగా దేవుడు ఒక్క రూపాయి ఇస్తే ఎన్ని 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 రెట్లు ఇస్తాడు పేదరు అన్నాడు కదా అయ్యా మేము నిన్ను అంగీకరించాము సేవ చేయడానికి వచ్చాము అంతా విడిచిపెట్ట ఏమన్నా లాభమా అన్నాడు మాకేంటంటే ఏమన్నాడు నన్ను వెంబడించువాడు ఇహలోకం ఉందని చెప్పి లాస్ట్లో నూరంతలుగా పొందుతాడు ఒక్క రూపాయి ఇస్తే వంద రూపాయలు ఇచ్చే బ్యాంకులు ఏమైనా ఉన్నాయా అండి దివాళాది ఇస్తాయట్లే మరి ఎనిమిది పర్సెంట్ ఇవ్వడానికి గగనం అవుతా ఉంది బాబు సురక్ష బాలికా యోజన పథకం ఒకటి అమ్మాయిలకు చేర్పించాలి ఎవరైనా ఉంటే చెప్పండి నేనేం దానికి అంబాసిడర్ కాదు ప్రైమ్ మినిస్టర్ ఒక పథకం పెట్టాడు పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిల కొరకు ఒక పథకం అత్యధికమైన వడ్డీ రేటుతో అమ్మాయికి ఏం చేస్తారు మీరు వేసిన డబ్బుకు వడ్డీ కట్టిస్తారు అది కూడా ఎనిమిది శాతమే కానీ దేవుడు నీకు నాకు నూరు శాతము బీదలను కనికరించే వాడు దేవునికి అప్పించేవాడు అయితే దేవుడు ఏం చేస్తాడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడు నీకు అది మెటీరియల్ బ్లెస్సింగ్ అంటే నువ్వు అక్కర్లో ఉంటావు అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయం నువ్వు పొందుతావు అర్థమైనా నీకు అది మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటే ఇంకా రెండో మాట దగ్గర ఫిజికల్ బ్లెస్సింగ్ భూ సంబంధం భౌతికమైన ఆశీర్వాదాన్ని కూడా మీరు పొందుతారు ఉదాహరణకి నలభై ఒకటో కీర్తన మీరు చూస్తే మొదటి నుంచి మూడు వచ్చినాల్లో బీదలను కటాక్షించు వాడు ధన్యుడు అన్నాడు ఒకటి నలభై ఒకటి ఒకటిలో నలభై ఒకటి మూడుకి వచ్చేసరికి ఏం మాట్లాడతాడు అతనికి రోగము కలగగా రోగ శయ్య మీద అతనిని ఆదరించును అతనికి రోగము కలిగితే అతని రోగాన్ని స్వస్థపరచును అంటే నీవు నేను బీదలను కటాక్షిస్తే మనకున్న రోగాన్ని దేవుడు ఏం చేస్తారంట స్వస్థపరుస్తాడు ఇంకా ఇంకొక మాట అంటే రోగశయ్య మీదొస్తారు రోగశయ్య అంటే సిక్ బెడ్ అంటాము ఐసీఈలోకి కూడా వస్తాడు ఆయన మనం రాని ఇరులో సిక్ బెడ్ దగ్గర దేవుడు ఉంటాడంటే మామూలు అండి మీరు ఊహించని ఒకసారి రోగశయ్య మీద ఆదరిస్తాడు దెన్ ఫాలోడ్ బై రోగాన్ని స్వస్థపరుస్తాడు ఇదే మాట యశ్శాక యాభై ఎనిమిదవ అధ్యాయము తెలుగులో ఏడు ఎనిమిది కలిసి ఉన్నాయి బీదవాడి కనపడితే వాడిని కటాక్షిస్తే వస్త్రాలు లేని వానికి వస్త్రాలు ఇస్తే నీ రక్త రక్తసంబద్ధిగా ముఖం చాటేయకోకుండా దీనులకు వస్త్రాలు ఇచ్చిన ఇంత చేర్చుకుంటే శీఘ్రత శీఘ్రముగా స్వస్థత నీకు కలుగుతుంది ఫిజికల్ బ్లెస్సింగ్ అంటే దాన్ని రోగాలు పోవాలంటే ఇవ్వాలా డబ్బులు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా డబ్బులు లేని వాళ్ళ గురించి కాదు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగా ఉందనుకోండి ఇచ్చే స్తోమత మీకుంటే ఇచ్చుకుంటా పోవడమే అంతే వెదజల్ల అభివృద్ధి కలవారగలరు తగిన దానికంటే తక్కువ ఇచ్చి లోకంలో ఇచ్చుకుంటా పోతే దరిద్రలు అవుతారు టంగుటూరి వీరే వీరేశలింగం పంతులు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయన అమెరికా మనం ఏంటి చెన్నై నుంచి విడిపోయినప్పుడు ఇంకా పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత మళ్ళా వేరే ఆయన ఎంతో ధనవంతుడు ఇచ్చుకుంటా పోయాడు దరిగా చాలా బారిస్టర్ లండన్కి వెళ్ళి అడ్వకేట్ అయినా అక్కడ చదువుకొని వచ్చిన వాడు మొత్తం ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు అంటే ఇవ్వడమే దాని అంటందుడు ఎముక లేని చేయిలాగుండా ఇచ్చులాకుండా ఇచ్చుకుంటా పోయాడు నీతిమంతుడు వినక తీయక ఇచ్చుకుంటూనే పోయాడు కానీ కొత్త నిబంధన బిబ్లికల్ స్టాటిస్టిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ప్రకారము వెదజల్లితే ఇదే మాట రాశాడు అక్కడ ఎక్కడ రెండో కొరంతి తొమ్మిదో అధ్యాయం పది నుంచి పదమూడు వచనాల్లో ఉంది ఏసుప్రభ వెదజల్లి అభివృద్ధి పొందాడు ఇదన తను తాను అప్పగించుకున్నాడు ఏమయ్యారు ఇదన మనం అందరము ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కుమారులు సంపాదించుకున్నాడు అది అభివృద్ధి పొందడం అంటే ఫిజికల్ బ్లెస్సింగ్ ఆర్ హీలింగ్ వస్తుంది మూడవది ఏంటంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆత్మ సంబంధమైన దీవెనలు అది రెండవ క్రింది తొమ్మిదవ అధ్యాయం పదిలో చూస్తే మీరు అన్ని విషయాలలో పూర్ణ ఔదార్య భాగ్యవంత ఉన్నట్లు నీతి ఫలములతో మీరు సమృద్ధిగా ఉంటారు ఎంత మంచి మాట ఎప్పటికీ సర్ మీలో మీరు సర్వ సమృద్ధి కలిగిన వారే అన్ని విషయాల్లో మన సర్వ సమృద్ధిలో ఉంటాం మనం అది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఫైనల్లీ ఇటర్నల్ బ్లెస్సింగ్ నిత్యమైన ఆశీర్వాదం ఏంటది అది రెండో మొదటి తిమ్మతి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో రాశాడు ధనం ఎవరికైనా ఉంటే ఇతరులకు తమకు కలిగిన ధనమును పంచి పెడుతూ వెళ్ళాలంట పంతొమ్మిది అలాంటి వారు రాబో కాలమును రాబో కాలమునకు మంచి పునాది వేసుకుంటారంట వాస్తవమైన జీవమును సంపాదించుకుంటారు అంటే నిత్య జీవాన్ని సంపాదించుకొని రాబోయే కాలానికి కాలానికి గుడ్ ఫౌండేషన్ వేసుకుంటారు బహ్ ఇటర్నల్ బ్లెస్సింగ్ అందుకే ఏం చేయాలా చేయి చాపాలా కనుక అలాంటి వారంగా దేవుడి నిన్ను నన్ను సిద్ధపరుచున్నాయి కాక ఇవ్వడము అనేది సేవ ఎంతోమంది ఇదన్నా దరిద్రులుగా బతుకుతున్న ఇండియా మీద మిషనరీస్ వచ్చారు వాళ్ళు వెదజల్లారు నాన్న విద్యాలయాలు తర్వాత ఏమున్నాయి వైద్యశాలలు వెలిసిల్లాయి ప్రతి వార్డు ఇది నాన్న స్టాల్వర్డ్స్ అంతా జవహర్ లాల్ నెహ్రూ కావచ్చు తర్వాత పండిట్ అనేవారు మహాత్మా గాంధీ అందరు క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ చదువుకుని వచ్చిన వాళ్ళు అందరూ అమ్మాయిలు నాన్న చదువుకుంటున్నారంటే ఎవరు డాక్టర్ విలియం కేరీ అమ్మాయిలకు స్కూల్ పెట్టిందే వాళ్ళు అసలు అమ్మాయిలు స్కూలే లేదు వాళ్ళకి ఇది నాన్న అద్భుతంగా పడవెళ్ళాయి సీఎంస్ మెడికల్ సీఎంస్ వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అది నిజంగా పద్దెనిమిది వందల సంవత్సరంలో ఒక అమ్మాయి వాస్తవానికి అసలు డాక్టరే కావాలనుకోలేదు అమ్మాయి వాళ్ళ నాన్నను చూసింది వధురా నాన్న మెడికల్ ఫీల్డ్ అనుకునింది మళ్ళా భారతదేశాన్ని విజిట్కి వచ్చింది అమ్మాయి వ్యాపారం చేసి బాగా వృద్ధి చెందాలనుకున్న అమ్మాయి ఇండియాకి వచ్చి వాళ్ళ నాన్న సేవ చేసేటప్పుడు ఒక స్త్రీకి పురుడు పోయాలి దాన్ని ఏమంటాము డెలివరీ చేయాలి సారీ డెలివరీ చేసేటప్పుడు ఇండియన్ కల్చర్ ప్రకారము అమ్మాయిలకి పురుష డాక్టర్ని ఒప్పుకునే వాళ్ళు కాదు ఆ దినాల్లో నలుగురు తన కళ్ళ ముందే చచ్చిపోయారు ఒప్పుకోలేదు ఒక ముస్లిము ఒక హైందవుడు ఇంకా ఎవరో ఇద్దరు వచ్చారు ఎందుకు వాళ్ళ భర్తలు అంగీకరించలేదు అలాగే ఉన్న పార్ట్నర్ స్త్రీలు చనిపోయారు అది తన హృదయం మీద కల చెదరని ముద్ర వేసింది అప్పుడు తను ఏం చేసింది తన ఆశను డైవర్ట్ చేసింది వ్యాపారం చేయను ఇక్కడే చదువుకుంటాను ఇక్కడే నేను ఏం చేస్తాను ఒక వైద్యశాల అందుకే ఇక్కడికి అమెరికాకి వెళ్ళింది మెడిసిన్ చేసింది ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ లూధియానాలో కాలేజ్ కలిస్తా క్లాసికల్ దేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్ మెడికల్ కాలేజ్ దేశంలో ఎక్కడైనా ఉంది అంటే సిఎంసీ టాప్ టెన్లో ఎప్పుడు సిఎంసీ కొట్టిన పిండి అలాంటి కాలేజ్లో చదువుకోవాలని ఆశించాలి మీరు ఎవరైనా నీట్ రాసి ఎంబీబీఎస్ ఎంతసేపు ఇక్కడ మన కాలేజీలో ఇక్కడే ఉండాలా ఎక్కడే పోకూడదు మనం ఇక్కడే ఉండాలా ఇక్కడే తిరుగుతూ ఉండాలా మనకి అమెరికా వద్దు ఏది వద్దు ఇంకా ఇంకా బాగుంటే మనకు మన ఇంటి పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలా థింక్ బిగ్ థింక్ హై బిగ్ థాట్స్ చూడండి ఒక్కసారి భూమి దాని సంపూర్ణత నాది అప్లై చేయండి వీసా అమెరికాకు పోండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి యూకేకి వెళ్ళండి ఫ్రాన్స్కి వెళ్ళండి చదవండి దేవుడు మీకు నాకు ద్వారాలు తెరిచాడు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు మీకు ఇస్తాడు ఎంతసేపు ఇక్కడే ఉండాలనే ఆశలు ఆశ కలిగి ఉన్నదండి కనుక విజన్ ఇలాంటి వాళ్ళకు లేకపోయింటే దేశాలు దేశాలు విడిచిపెట్టి వచ్చారండి దేశానికి కానీ దేశం మన టెంపరేచర్ ఎలా ఉంటుంది మామూలు టెంపరేచర్కి వాళ్ళు తట్టుకోలేరు అసలుకి మన కారం ఎలా ఉంటుంది మామూలుగా ఉండదు ఎట్లా తిని బతికారు అనిపిస్తుంది మిషనరీస్ అయితే ప్రభుత్వ స్తోత్రం వారి సమర్పణ వారి గివింగ్ చేతులు చాచారు దినాన నాన్న మనం క్షేమం పొందాం నీ సంగతి ఏంటి ఐదవది చివరిది ప్రకటన గ్రంథం ఇరవై రెండవ ప్రకటన ఇరవై రెండు నాలుగవ వచనం ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారిని సల్ల ఎందును ఆయనను ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము ఆయన ముఖ దర్శనము చేయడము ఆయన సేవించడం బా బింగ్ గారు దేవుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒకవేళ ప్రశ్న వేస్తే ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలంట అంటే ఆయన ఒక మంచి మాట చెప్పాడు నేను ఏ మనవులతో రాలేదండి మీ దగ్గరికి అనాలంట దేవునితో మరి ఎందుకు వచ్చావంటే జస్ట్ ఐ వాంట్ టు సీ ద బ్యూటీ అనాలంట ఏమన్నాడు నీ స్వరూప సౌందర్యాన్ని నేను చూడాలనుకుంటున్నానండి దిస్ ఇస్ మై డిజైర్ నథింగ్ ఎల్స్ అది తప్ప నాకు ఏది లేదండి అన్నాడు అలా చెప్పాలంట అలాంటి వారు నిజంగా మీరు కోరుకునకుండానే మీ ఆశలు తీర్చబడతాయి దావిదొక మాట అన్నాడు పదహేడో కీర్తనలో చివరిలో నేనైతే మేలుకొనిన్న వాడునై నేను మేలుకొని నీతి ప్రవర్ధన కన్న ఆయన ముఖ దర్శనం చేసిన ప్రతి ఆశను ఏం పదమండి దేవుని దగ్గరికి వస్తే మీరు కోరిక ఏమండాలి ఐ వాంట్ టు సీ దై బ్యూటీ దై దై గ్లోరీ దై వర్చూస్ ఇదే డిజైర్ ఉండాలంట ఎందుకు మోసిన దేవుడు దైవజనగా మార్చాడు ఒక స్టేట్మెంట్ అద్భుతమైన మాట ఉపయోగించాడు చూడండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం నేను ఈ రెండు రెఫరెన్స్ మీకు జ్ఞాపం చేసి ముగించేస్తాను ఇక సంఖ్యాకాండము పన్నెండు ఐదు ఎనిమిది క్షమించండి నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును ఎందుకు అతడిహోవా స్వరూపమును నిదానించి చూస్తారంట ఏం ఏం పదాలండి అవి ఆయన స్వరూపం అట్లే నిశ్చేస్తుడై చూస్తూనే ఉంటాడంట ఉందా మనకి క్లోజింగ్ చూడండి ద్వితీయోపదేశకాన్నం ఎట్లా క్లోజ్ చేశాడో చూడండి ద్వితీయోపదేశకాన్నము చివరి అధ్యాయం ముప్పై నాలుగు పన్నెండు వాటి విషయంలోనూ ఆ బాహుబల మంతటి విషయంలోను మోసే ఇస్రాయేలీలు జనులందరి కనులట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ గమనించాలా యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోసే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలులో ఇది వరకు యహోవాను ముఖాముఖిగా ఎరిగాడంట ఎరిగినామా మనము అక్కడేమన్నాడు ఆయన స్వరూపాన్ని నిదానించి చూస్తాడంట మనము మన స్మార్ట్ ఫోన్ నిదానించి చూస్తాం మనం అమ్మాయిని నిదానించి చూస్తూ ఉంటాం అబ్బాయిలను నిదానించి చూస్తూ ఉంటాము డైవర్షన్ ఎక్కడికో తిల్తాం ఫ్యాషన్ బర్నింగ్ డిజైర్ ఆశ ఉండాలా దేవా నీ సముఖములో నాకున్న ఆశ నీ ముఖ దర్శనము చేయడమే అరేవారు భూరాజు రెండవ దిన వృత్తాంతంలో తొమ్మిదవ దాని ఇరవై మూడులో క్లాసికల్ స్టేట్మెంట్ రాశాడు ఇస్రాయల్ రాజు సొలోమోని యొక్క హృదయం అందు దేవుడు తన హృదయం అందించిన జ్ఞానోక్తులను వినటానికి భూపతులు ఆయన దర్శనము చేశారంట చూసారా ఎందుకు రా వచ్చింది సొలోమోన్ దగ్గర అంటే జ్ఞానోక్తు ఆయన నోట జ్ఞానోక్తులు బా వినాలండి అందులో శేబా దేశపు రాణి కూడా వచ్చింది ఆవిడ చూసి ఎట్లే స్పెల్ బౌండ్ అయింది అట్లే ఆ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ప్రెస్ మీట్ బయటకు వచ్చి ఏమనింది అయ్యా నీ సముఖములో నిలిచి నీ మాట వినేవారు భాగ్యవంతులండి అదండి ట్రెజర్ అంటే ఏమిటి భాగ్యం అంటే అమ్మాయి పేరు కాదు ఆయన సన్నిధిలో నిలిచి ఆయన స్వరము వినడము ఆయన నోటి మాట వినడము ఆయన స్వరూప దర్శనాన్ని నిదానించు చూడమన్నది భాగ్యము ఇట్స్ ఎ గ్రేట్ ట్రెజర్ వి కెన్ వి కెనాట్ కంపేర్ విత్ ఎనీథింగ్ దేంతో మనం పోల్చలేం ఒక దావ్యం నీ వెండి నీ వాక్యము కోరదగినది నీ నోటి మాట నీ స్వరము నీ దర్శనము నీ ముఖ కాంతి నా మీద ప్రకాశంప డిజైర్ మండుచున్న కోరికగా నీకు నాకు ఉండాలి వారే దేవుని సేవించేవారు ఆయన దాసులుగా ఉండేవారు వారే ఆయనను సేవించే ఆయన ముఖ దర్శనం చేసేవారు ప్రతి ఆశను దేవుడు తీరుస్తాడు ఎందుకు అవర్ దిస్ దీని వేరుగా ఉన్నాయి మన ఆశలు కోరికలన్నీ మనకున్న ఒకే ఒక ఆశ ఇదా ఇదే మాట దేవుని దగ్గర చెప్పాలా అరే సులోమోని దగ్గరకు వచ్చి షేబా తీసేపుడు రాని అడగకుండానే ఇచ్చాడు సులోమోహను రాశారా ఈ మాట లేదా అది అడిగింది ఇచ్చా అడగకుండా నోరు తెరచి సేపా రాని అడగకుండానే తన తగ్గ అన్నిటినీ కూడా ఉచితంగా ఇచ్చేశాడు సులోమోను దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముఖాన్ని చూడాలనుకున్న నీ ఆశను దేవుడు ఎలా తీర్చుకున్నా ఉంటాడు నువ్వు ప్రభు రక్తముతో కనబడినవాడు యు ఆర్ నాట్ ఆర్డినరీ మ్యాన్ గాడ్ దేవుని కలిగిన వాడు నిన్ను కోరుకున్నాడు ఏర్పరచుకున్నాడు కొన్నాడు అలాంటి నీవు సామాన్యుడు కాదు అసమానమైన వ్యక్తివు నువ్వు నువ్వు ఆయన సముఖంలో వెళ్ళి ఆయన ముఖ దర్శనం ఆయన స్వరము ఆయన నిదానించాలన్న కోరిక నీకు ఉంటే నీ కలిగిన అన్ని కోరికలను దేవుడు తప్పకుండా తీరుస్తాడు తెలుదా ముప్పై ఏడు నా నాలుగులో ఆయన బట్టి ఆనందిస్తే నీ కలిగిన ప్రతి కోరిక నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు మొదటి ఆరు పన్నులు అన్నాడు సుఖముగా ప్రతిక నిమిత్తము సమస్తమును ధారాళముగా అనుగ్రహించు దేవుడు అని ఎవరు హు గివ్స్ అట్ రిచ్ ఆల్ థింగ్స్ టు ఎంజాయ్ అని రాశాడు కేజీవి వర్షన్ లో ఆల్ థింగ్స్ అట్లా రిచ్లీ ధారాలంగా ఇచ్చే దేవుడు అలాంటి మనసు నీకు నాకు నేను వెళ్ళి వెళ్ళి దేవస్థానంలో కోరిది ఒకటే ఒక ప్రార్థన ఐ టు సీ దై బ్యూటీ దై ఫేస్ అది నా జీవితకాంక్ష నాకున్న అక్కర్లు ఎన్నో ఉన్నాయి కానీ వాటి గురించి నేను రావడంలా నిన్ను చూడాలి నిన్ను ఎరగాలి ముఖాముఖిగా ఎరిగిన దైవజన్ లాంటి అనుభవాన్ని నేను కూడా కలిగి ఉండాలి నా ఆశను తర్వాత తీరుస్తావు నాకున్న ఆశ ఇదే ఆయన స్వరూపంలోనికి అంతకంతగా మార్చబడతాం ఇది సేవంటే ఇలాంటి సేవ కొరకు తీర్మానించుకున్న వారే యోగ్యులు ఇలాంటి సేవలో సాగిపోయే వారే యోగ్యులు అదే పిలిపి రెండు ఇరవై రెండు మనకు తిమోతి ద్వారా సెలవిచ్చేది తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేసిన ఇది నాన్న దేవుని సేవించే వారి యొక్క ఐదంతల ఆత్మ సంబంధమైన సుగుణాలు వన్ ఇస్ ఆరాధన రెండు ప్రేయర్ ప్రార్థన మూడు సజీవయాగంగా దేహాన్ని సమర్పించడం నాలుగు జనరాశతి ఔదార్యము ఐదోది చివరిది ఆయన ముఖ దర్శనము చేయడం ఇలాంటి అనుభవం నీకు నాకు లేకపోతే మేక్ రైట్ డిసిషన్ ఇంకా ఆయన్నీ ఎరగకపోతే ఏసు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలకి తమ ప్రపంచములో మధ్యస్థలము ఎరీశ్వలేమునకు వచ్చాడు బెతలేముల జన్మించాడు నీ కొరకు నా కొరకు పాప క్షమాపనార్థము శిలవ మీదకి వెళ్ళాడు అమూల్యమైన రక్తాన్ని కాచాడు ఆయన వధించబడ్డాడు రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనడానికి ఇష్టపడ్డాడు అందుకే ఆయన యోగ్యుడయ్యాడు అలాంటి యోగ్యుడు నిన్ను కూడా యోగ్యనిగా చేయాలని కోరుతూ ఉన్నాడు యేసు ప్రవారికి వెలపట రక్తానికి వెలపట అలాగే వచ్చి అలాగే వెళ్ళిపోతూ ఉంటే నీ జీవితం దేవునికి యోగ్యంగా ఉండదు అలాంటి యోగ్యంగా లేకపోతే మనుషుల దృష్టిలోను ఎంత యోగ్యత ఎంత ఎంత క్వాలిఫికేషన్స్ అర్హతలున్నా ఉన్న ఉన్నా లేదా డబ్బులున్నా పరపతి ఉన్నా ఇవన్నీ కూడా వ్యర్థమే దీని దృష్టికి యోగ్యలో ఇలాంటి దీన మనసుతో ప్రభుకుని జీవితం అప్పగించేవారు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా లేకపోతే ప్రభు కొరకు తీర్మానించు రెండు మోకాల మీదకి ప్రభును ప్రభుని స్వరక్షంగా అంగీకరించక